నంద్యాల పట్టణంలోనే పిఎస్సి మరియు కేవీఎస్సి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం 78వ భారత స్వతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా కన్నుల పండుగకు జరిగాయి. వేడుకలలో రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జాతీయ పతాకావిష్కరణ గావించి రాష్ట్రీయ సెల్యూట్ చేశారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా, జిల్లా ఎస్పీ అధిరా సింగ్ రాణాలతో కలిసి పెరేడ్ మైదానాన్ని పరిశీలించి సాయుధ దళాల వందనాన్ని స్వీకరించారు. అనంతరం వివిధ ప్లాట్ఫామ్లు మార్చ్ ఫస్ట్ నిర్వహించాయి. ఈ సందర్భంగా రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జిల్లా ప్రజలకు సందేశమిస్తూ ప్రజా సమస్యలకు చక్కటి పరిష్కారం చూపి ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడమే మంచి పాలన అని అన్నారు. అంతకుముందు స్వాతంత్ర సమర యోధుల కుటుంబాల సభ్యులను స్టేజ్ మీదకి పిలిపించి సాంప్రదాయ రీతిలో సాలవ పూల దండలతో ఘనంగ సన్మానించి పండ్లు, మిఠాయిలు బహుకరించారు. అలాగే సంబంధిత శాఖలు ప్రదర్శించిన ఎగ్జిబిషన్ స్టాళ్లను అతిథులు సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. శకటాల ప్రదర్శనలో ప్రథమ బహుమతి గ్రామీణ నీటి సరఫరా, ద్వితీయ బహుమతి విద్యాశాఖ, తృతీయ బహుమతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖలకు మెమోంటోలను మంత్రి అందజేశారు. అలాగే ఎగ్జిబిషన్ స్టాల్స్ కు సంబంధించి ప్రథమ బహుమతి, ద్వామ ద్వితీయ బహుమతి, ఉద్యాన శాఖ తృతీయ బహుమతి, డిఆర్డిఏ శాఖలకు మెమోంటోలను మంత్రి కలెక్టర్ అందజేశారు. ఉత్తమ సాంస్కృతిక ప్రదర్శనలు ప్రదర్శించి పాఠశాల విద్యార్థులకు, విద్యా సంస్థలకు జ్ఞాపికలు అందజేశారు. ఈనాటి కార్యక్రమాల్లో గౌరవ జిల్లా కలెక్టర్ గారు హరిద్వార కీర్తి రంగా కార్యక్రమంలో భాగంగా వారి సిగ్నేచర్తో పాటు జై హింద్ నినాదాన్ని అక్కడ లిఖిస్తూ తిరిగి వేదిక వద్దకు చేరుకుంటారు. వేదిక వద్దకు వచ్చేసిన వెంటనే జరుగుతుంది. అధికారులందరూ కూడా హరిద్వార్కి తిరంగా కార్యక్రమంలో భాగంగా సిగ్నేచర్ చేస్తూ జై హింద్ నినాదంతో పాటు జాతీయ భావాన్ని రిజర్వ్ ఇన్స్పెక్టర్ పోలీస్ డిస్ట్రిక్ట్ ఆమ్ రిజర్వ్ స్వాతంత్ర దినోత్సవ పెరేడ్ పార్ ఎయిర్ పోలీస్ సివిల్ పోలీస్ పరేడ్ పరిశీల నిమిత్తం బయలుదేరుతూ ఉన్నారు. ప్రస్తుతం అభివాదం చేస్తూ ప్రజలకు నమస్కరిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. వారి చిరునవ్వు రూపంలో స్వాతంత్ర దినోత్సవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రజలందరికీ తెలియజేస్తూ ముందుకు సాగుతున్నటువంటి మంత్రివర్గ వారి వాహనం ప్రజా కార్యక్రమాలు నిర్వహించినటువంటి వివిధ ఇస్తున్నటువంటి సేవా కుటుంబం ప్రస్తుతం విద్యార్థుల యొక్క గ్యాలరీ మీదుగా అలాగే జిల్లా వాసులందరూ కూడా విచ్చేసినటువంటి ఆహ్లాదకుల యొక్క గ్యాలరీ మీదుగా నమస్కరిస్తూ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రజలందరికీ తెలియజేస్తూ ముందుకు సాగుతున్నటువంటి మంత్రివర్గ వారి వాహనం చూడవచ్చు. ప్రస్తుతం విద్యాశాఖ నుండి హాజరైనటువంటి దేవుడి పౌరులైనటువంటి విద్యార్థుల యొక్క గ్యాలరీ మీదుగా ముందుకు సాగుతున్నది
విద్యార్థులందరూ కూడా ప్రస్తుతం పరేడ్ కమాండర్ గారు ఏజీ మంజునాథ్ గారు, ఆర్య గారు, మీరు 2012 ఎస్ఐ బాధ్యతలు స్వీకరించారు. అలాగే 2023 ఆర్యగా ప్రమోషన్ అందుకున్నారు. అనేక క్యాష్ అవార్డ్స్ జిఎస్టీ జి కాళీ శ్రీచరణ్ గారు ఆర్ఎస్ఐ గారు వివరిస్తున్నారు. మీరు 2020 ఆర్ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించారు. అసిస్టెంట్ కమాండర్ గా శేషపతి గారు ఏఆర్ఎస్ఐ గారు వివరిస్తున్నారు. రెండవ ప్లేటూన్ లో వారి దేశభక్తినంతా కూడా ఏఆర్ కానిస్టేబుల్స్ అలాగే పేరెంట్ లో ఉన్నటువంటి వారందరూ వారి డ్రెస్సింగ్ రూపంలో క్రమశిక్షణ రూపంలో వ్యక్తపరుస్తున్నారు. సెకండ్ ప్లేటూన్ కమాండర్ గా టి వీరన్న గారు ఆర్ఎస్ఐ గారు, మీరు 2020 బ్యాచ్ కి సంబంధించినటువంటి ఆర్ఎస్ఐ గారు. అసిస్టెంట్ కమాండర్ గా కె శ్రీనివాస మూర్తి ఏఆర్ఎస్ఐ గారు. థర్డ్ ప్లేటూన్ సివిల్ పోలీస్ రెడ్యూన్ కమాండర్ గా కె హరిప్రసాద్ గారు ఎస్ఐ గారు వివరిస్తూ ఉన్నారు. 2012 బ్యాచ్ కి సంబంధించినటువంటి వీరు ఎన్సిసి విభాగానికి సంబంధించినటువంటి కె అశ్విని మీదుగా మంత్రి గారి యొక్క పరిశీలన వాహన ముందుకు సాగుతూ ఉన్నది. గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రజాసేవ నాలుగులో రెండవసారి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొంది రాష్ట్ర రెండు తెలుగు రాష్ట్రాల్లో బీసీ జనార్దన్ రెడ్డి గారికి ఉన్నతమైనటువంటి స్థానం ఉన్నది. అరుణ భారతి సేవా సంస్థ ద్వారా వారి కుటుంబం సాహిత్యం సాంస్కృతికం సేవా రంగాలలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజాసేవకు అంకితమైనటువంటి కుటుంబ నేపథ్యం నుండి చేసినటువంటి ప్రజా నాయకులు చిన్నోళ్ళు జనార్దన్ రెడ్డి గారికి మరొకసారి ఈ కార్యక్రమ పక్షాన కలెక్టర్ గారి పక్షాన స్వాగత సుమాంజలి తెలియజేసుకుంటూ ఉన్నాం. భారతదేశ స్వాతంత్ర్యం కోసం మన జాతి పిత మహాత్మా గాంధీతో పాటు భరత దాసి సంక్షేమం కోసం నిష్క్రమణ కోసం అనుమతి కోసం ఇచ్చేస్తూ వేదిక దగ్గర ఇచ్చేస్తూ ఉన్నారు. పరేడ్ కమాండర్ గారు, ఈనాటి ముఖ్య అతిథి వారిని శ్రీమాన్ ఈనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సభ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆకాంక్షలను రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభివృద్ధి సంక్షేమ పథకాలను ముఖ్య అతిథి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సూపర్ 6 పథకాలు, యువతకు ఉపాధి అవకాశాలు, స్కూల్ కి వెళ్లే విద్యార్థులకు ఆర్థిక సహాయం, మూడుగా ప్రతి రైతుకు ఏట ఆర్థిక సహాయం, ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, ప్రతి మహిళకు ఆర్థిక సహాయం, అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, వీటన్నిటిని వివరించినటువంటి మంత్రి గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రస్తుతం పోలీసు విభాగానికి చెందినటువంటి వివిధ విభాగానికి చెందినటువంటి ప్లటూన్ అది అసిస్టెంట్ కమాండర్ గా శేషపల్లి గారు వివరిస్తున్నారు. సెకండ్ ప్లటూన్ ప్రస్తుతం వేదిక ముందు రాబోతూ ఉన్నది. సెకండ్ ప్లటూన్ కమాండర్ గా ఆర్ఎస్ఐ వీరన్న గారు, బి వీరన్న గారు వివరిస్తున్నారు. అసిస్టెంట్ కమాండర్ గా కె శ్రీనివాసమూర్తి గారు ఏఆర్ కు సంబంధించినటువంటి రెండు ప్లేటూన్లు ముందుకు సాగుతున్నాయి. తర్వాత మూడవ ప్లేటూన్ గా సివిల్ పోలీస్ ప్లేటూన్ కమాండర్ గా కె హరిప్రసాద్ గారు, కొత్తపల్లి ఎస్ఐ గారు వివరిస్తున్నారు. అసిస్టెంట్ కమాండర్ గా వెంకటేశ్వర్లు గారు, ఏఎస్ఐ గారు వివరిస్తున్నారు. తర్వాత హోంగార్డ్ కు సంబంధించిన ఫోర్త్ ప్లేటూన్ కమాండర్ గా పి పుల్లయ్య యాదవ్ గారు వివరిస్తున్నారు. అసిస్టెంట్ కమాండర్ గా మజార్ గారు వివరిస్తూ ఉన్నారు. అలాగే స్కౌట్స్ అండ్ గైడ్స్ తో సంబంధించిన విద్యార్థి విభాగం ప్లటూన్ కమాండర్ గా టి నందిని, 10th క్లాస్ ఫ్రమ్ కేజీబీవీ స్కూల్ సివిల్. ఎన్సిసి విద్యార్థి విభాగం అది ఎన్సిసి విద్యార్థి విభాగం ప్లటూన్ కమాండర్ గా ఎం అర్జున్, 10th క్లాస్ ఫ్రమ్ కేఎన్ఎం మున్సిపల్ హై స్కూల్ నంద్యాల్. ఎన్సిసి అసిస్టెంట్ కమాండర్ గా సుమంత్, 10th క్లాస్ ఫ్రమ్ కేఎన్ఎం మున్సిపల్ హై స్కూల్ నంద్యాల్. అలాగే పోలీస్ బ్యాండ్ సహకారాన్ని అందిస్తున్నటువంటి ఎం లక్ష్మీనారాయణ హోంగార్డ్ గారు, వారి
వారి పదవులు పెరగాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మన నంద్యాల ప్రాంతం నుండి ఎస్పీ మరియు కలెక్టర్ వారికి వారి వారసులకు కె ప్రభాకర్ రెడ్డి గారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి యొక్క ఖడ్గాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. విప్లవ వీరుడు బాలగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పోరాటం సాగించారు. వారి పోరాటాన్ని అణచివేస్తూ ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం తల నరికి ఉయ్యాలవాడ ప్రాంతంలో వేలాడ సత్కారాన్ని అందుకుంటూ ఉన్నారు. నంద్యాల ప్రాంతం చుట్టుపక్కల రైతులు రాణి మహారాణి థియేటర్ దగ్గర కుందీ నదిపై నంద్యాల నిర్మించినటువంటి మహాతాత కాదనాబాద్ నరసింహారావు గారు నంద్యాల మున్సిపల్ హై స్కూల్ 5 ఎకరాల స్థలాన్ని కేటాయించినటువంటి తాత కూడా వారు. అలాగే వడ్డే ఓమన్న గారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి బాల్య మిత్రుడు, నొస్సం గ్రామ తలారిగా పనిచేసినటువంటి వడ్డే ఓపన్న గారి యొక్క 6వ తరం వారసులైనటువంటి వడ్డే బాల నరసింహుడి గారికి సత్కారం అందుతున్నది. రైతు వారి పద్ధతిలో జరిగింది 6/10/1946లో వడ్డే ఓపన్న గారిని అభినందన తెలుపుతున్నాం. అలాగే దాదాఖాన్ సిరాణి గారు వారి వారసులైనటువంటి వారికి వ్యతిరేకంగా కర్నూలు కోవెలకుంట్ల స్వాతంత్ర సమర యోధులకు ఘటనది. గౌరవ జిల్లా కలెక్టర్ గారు వారిని స్వయంగా వేదిక పైకి ఆహ్వానించి సత్కారాన్ని అందించాలన్నటువంటి సరికొత్త కార్యక్రమానికి రూపకల్పన చేసినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి రాజకుమారి గనియ ఐఎస్ గారు ఈనాటి కార్యక్రమంలో ప్రత్యేకంగా స్వాతంత్ర సమర యోధుల యొక్క కుటుంబాలను వేదిక పైకి తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా 5వ శకటంగా డిఆర్డిఏ, 6వ శకటంగా ఎడ్యుకేషన్, 7వ శకటంగా ఐసిడిఏ అనేటువంటి వజ్ర సంకల్పంతో సంపద ఉంది. మనం ఏదో మోస్ట్ సివిలైజ్డ్ అనుకుంటున్నాం. Thank you.